हाय फ्रेंड्स, वेलकम टू एसी अकाडमी। मन नंबर सिस्टम की संबंधी रिमेनिंग क्वेश्चन इंपॉर्टेंट क्वेश्चन चूदा। फर्स्ट 21st क्वेश्चन, क्वेश्चन नंबर 21। इक चूँ क्वेश्चन एम्चा 5 1/3 इंटू 4 1/8 प्लस 13 1/5 डिवाइड बाय 8 1/4 माइनस 3/5। इधी क्वेश्चन। सर क्वेश्चन रास्ता क्लियर का 5 1/3 इंटू 4 1/8 प्लस 13 1/5 डिवाइडेड बाय 8 1/4 माइनस 3/5। इदी मिश्रम भिन्नमला अंटे मिक्सी रेशियो दी मनम प्रापर का मार्चुकुंदा, प्रापर आर इंप्रापर रेशियो का मार्चुकुंदा। सो 5 3 5 15 प्लस 1 16/3 इंटू 8 4 32 1 33 33/8 प्लस 13 5 65 1 66/5 డివైడెడ్ బై 4 32 1 33/4 మైనస్ 3/5। మనం ఇది ఏ విధంగా అంటే ఆ విధంగా చేయకూడదు ప్రాబ్లమ్। ఇక్కడ ఒక లాజిక్ ఫాలో కాల్స్ వస్తుంది, దాని పేరే బోడ్మాస్ రూల్, BODMAS బోడ్మాస్ రూల్। బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ మీన్స్ అడిషన్, ఎస్ మీన్స్ సబ్స్ట్రాక్షన్। ఈ విధంగానే ఈ ఫార్మాట్లోనే మనం క్వశ్చన్ చేయాలి। మనకి ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది, అంటే ఫస్ట్ మనం డివిజన్ని ఫస్ట్ చేయాలా అని దాని మీనింగ్. ఓకే, డివిజన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ డివిజన్ స్టెప్ చేయాలి। డివిజన్ స్టెప్ చేయాలంటే కనుక మనం ఒకటి ఈ స్టెప్ని ఫస్ట్ చేయాలా, దీని డివిజన్ని మనం ఇంటూలాగా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు। ఇది ఒక్క స్టెప్పే చూడండి, 66/5 డివైడ్ బై తీసేసి ఇంటూ రాసుకుంటే 33/4 బదులుగా 4/33 రాయచ్చా। ఓకే, రిమైనింగ్ క్వశ్చన్ అంతా అర్థమైదాని కోసం నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కోసం ఇంకోసారి రాస్తాను, ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి। ప్లస్ మైనస్ 3/5 ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో నేను ఏం చేస్తా, క్యాలిక్యులేషన్ 13 లేదంటే 11 మూలా చేయొచ్చు, లేదంటే 33/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 3/1/3 అంటే 33/1/33/2 66। ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? సరే, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం మిగిలింది? నెక్స్ట్ 16 3 × 33/8 ప్లస్, ఇవి రెండు మల్టిప్లై తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి 2 4 8 డివైడెడ్ బై 5 మైనస్ 3/5। ఓకేనా, నెక్స్ట్ చూడండి, 8 1/8 2/16 3 1/3 11। సో ఇక్కడ ఏం మిగిలింది నెక్స్ట్ స్టెప్లో? 2 11 22 ప్లస్ 8/5 మైనస్ 3/5 డివైడెడ్ బై ఏం లేదంటే 1 ఉన్నట్ల। నెక్స్ట్ మనం ఇక్కడ వీటి మూడింటిని డినామినేటర్లో ఉన్న మూడింటిని మనం ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది? 5 వస్తుంది। సో 5 రాసుకున్నాము, తర్వాత 5 2 10 5 2 10 1 11 ప్లస్ 8 - 3 ఎంత? +5 డివైడెడ్ బై 115/5 5 1 5 2 10 15 మిగిలింది, 5 15 సో ఆన్సర్ ఎంత? 23, ఆప్షన్ నంబర్ 4 23। ఎందుకు సార్ ఇంత ఎక్స్ప్లెనేషన్? దీన్ని డైరెక్ట్ చేయొచ్చు కదా, అంటే డైరెక్ట్ చేయొచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మనం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాము। ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 5 1/3 ఉంది, దీన్ని మనం మిక్సీ రేషియోలు ఇక్కడే చేంజ్ చేయొచ్చు। అది మళ్ళీ 15 1 16/3 ఇంటూ 8 4 32 1 33/8 ప్లస్ 13 5 65 1 66/5 డివైడెడ్ బై 8 4 32 1 33/4। సో డైరెక్ట్ ఇంటూ నేను 4/33 రాస్తాను, మైనస్ 3/5। సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, డైరెక్ట్ 33 1/33 2 క్యాన్సిల్ చేయొచ్చు, 8 1/8 8 2 క్యాన్సిల్ చేయొచ్చు, 3 1/3 3 11 క్యాన్సిల్ చేయొచ్చు। సో మనకి ఏం మిగిలింది? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్లో, నెక్స్ట్ స్టెప్ 2 11 22 ప్లస్ 2 4 8 డివైడెడ్ బై 5 మైనస్ 3/5। ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, ఇక్కడ క్వశ్చన్లో చూస్తే ఇంకా 8లోంచి మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 5 ఎల్సిఎం తీసేసుకొని 5 తీసి సేమ్ 110 + 5 సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసి 23 ఆన్సర్ రాయొచ్చు డైరెక్ట్గా। నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మనం ఏం చేసినాము, బోర్డ్ మాస్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి ఈ ప్రాబ్లమ్ని కొంచెం ఎలాబరేట్ చేయాల్సి వచ్చింది। ఓకేని, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా అంత సింప్లిఫికేషన్ లాగా ఇచ్చినాడు। ఈ 4 5 ఈ 4కి 5కి ఎల్సిఎం తీస్తే మనము
డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అంత అవుతుంది డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం సో మల్టిప్లై చేస్తే 1/3 ఇంటూ మల్టిప్లై డివైడ్ బై 20 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ప్లస్ ఇక్కడ 5 ఇక్కడ 4 సో 9/20 సేమ్ యాజ్ వెల్ యాజ్ కింద 1/4 1/4 డినామినేటర్లో 5 6 30 సో 6 1 5 క్రాస్ మల్టిప్లై చేస్తే 6 1 6 5 1 5 డిఫరెన్స్ ఎంత 1 సో మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది 1/3 ఇంటూ 9/20 డివైడెడ్ బై 1 ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే ఒక పని చేద్దాం ఈ ప్రాబ్లమ్ని మనము లెంతీగా వస్తుంది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ తీసుకుందాం ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ అంతా లెఫ్ట్ సైడ్ చేద్దాము సో క్లియర్గా అర్థమవుతుంది మీకు ఓకే నెక్స్ట్ 22nd క్వశ్చన్ 22nd క్వశ్చన్ ఏమి ఇచ్చినా చూడండి 22nd 1/1/3 1/4 ప్లస్ 1/5 డివైడెడ్ బై 1/4 1/5 మైనస్ 1/6 ఈ క్వశ్చన్ మనం ఏం చేస్తాం 1/3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అవుతుంది డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై 4 5 20 సో 5 1 5 ప్లస్ 1 డివైడెడ్ బై 1/4 5 6 30 క్రాస్ మల్టిప్లై చేస్తే 6 5 సో నెక్స్ట్ స్టెప్లో 1/3 9/20 డివైడెడ్ బై 1/4 1/30 ఓకేనా సరే మనం మల్టిప్లై చేసి దీని ఏం రాచి 3 1 3 9 సో 3/20 డివైడెడ్ బై 1/120 సో దీన్ని మనం ఏం రాయొచ్చు క్యాన్సిల్ చేయొచ్చు లేదు అంటే కనుక నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే మన ఎక్స్ప్లెనేషన్ ఎలాబరేట్ చేస్తున్నాము 120/1 120/1 సో ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ 2 1 2 6 6 18 సో ఆన్సర్ ఎంత 18 ఓకేనా ఇక్కడ చూడండి షార్ట్ కట్లు కావాలంటే 4 ఇక్కడ 5 ఉంది సో మనం ఏం రాస్తాం 1/3 4 5 20 20 పైన ఎంత వస్తుంది 9 డివైడెడ్ బై 1/4 5 6 30 1/30 అంతేనా సో మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు 3 1 ముళ్ళ క్యాన్సిల్ చేయొచ్చు సో దీని ఎక్స్ప్లెనేషన్ మీకు డైరెక్ట్ మీరు చేయగలిగితే కనుక ఇక్కడ చూడండి క్వశ్చన్లో 3/20 ఇంటూ 30 ఇంటూ 4/1 అంతేనా సో 4 1 4 5 5 1 5 6 6 18 సో ఆన్సర్ ఎంత 18 ఆప్షన్ నెంబర్ 1 ఈ విధంగా మనకి రైట్ హ్యాండ్ సైడ్ చేసినట్ల విధంగా చేయొచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ చేసిన షార్ట్ కట్లో ఉన్నా కూడా చేయొచ్చు రెండు ఒకటే ప్రాబ్లమ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ టు 23 ఇక్కడ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి 4 5 1 1/3 + 1/2 + 1/4 ఈ ఫామ్లో ఉంది క్వశ్చన్ ఇక్కడ చూడండి సింపుల్గా ఈ వాల్యూ ఎంత ఈ వాల్యూ ఏమొస్తుంది మనకు 2 4 8 4 2 8 + 1 9/4 9/4 అంటే 1/9 మనం దీన్ని ఏం రాయొచ్చు 4/9 రాయొచ్చు సో ఈ స్టెప్ ఏమవుతుంది నెక్స్ట్ కేసులో చూడండి 4 5 1 1/3 + డైరెక్ట్ 4/9 మరి చూడండి 9 3 27 27 + 4 ఎంత 31 31/9 మనం ఏం రాయొచ్చు దాన్ని ఆ ప్లేస్లో 9/31 రాయొచ్చా ఎస్ 4 5 1 ఎంత వచ్చింది మనకు ఆన్సర్ ఇక్కడ 31/9 సో మనం ఏం రాస్తాం 9/31 సో 4 5 1 31 + 9 40 40/31 మనం ఏం రాయొచ్చు 31/40 రాయొచ్చు ఓకేనా ఇక నెక్స్ట్ స్టెప్ చూడండి 4 5 31/40 ఉంది ఇక్కడ ఏం లేకపోతే వాల్యూ 1 ఉన్నట్ల సో మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4 4 16 - 5 1 5 15 అంటే 155 డివైడెడ్ బై 40 160లోంచి 155 పోతే ఎంత 5 డివైడెడ్ బై 40 సో 5 డివైడెడ్ బై 40 అంటే ఏం రాయొచ్చు మనం 5 1 5 40 సో ఆన్సర్ ఎంత 1/8 1/8 ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ నెంబర్ 2లో ఉంది ఓకేనా ఇక చూడండి క్వశ్చన్ ఒకసారి 2 + 1/4 అంటే 4 8 + 1 9/4 నేను ఏం చేసినాను ఇక్కడ 9/4ని 4/9 రాసుకున్నాను ఓకేనా 9/4 వచ్చింది మనం దాన్ని అంటే 1/9/4 దాన్ని మనం ఏం రాసినాము డైరెక్ట్ 4/9 అని రాసుకున్నాం ఓకే నెక్స్ట్ లెస్ 9 3 27 21 1 4 31
తొమ్మిది. సో మనం ఏం రాసినాం నెక్స్ట్ స్టెప్లో, తొమ్మిది బై ముప్పై ఒకటి రాసినాం. నెక్స్ట్ కేసు 31 ప్లస్ 9, 31 ప్లస్ 9 ఎంత? 40. 40 బై 31 ఏం రాసినాము? 40 31ని మనం 31 బై 40 కింద రాసుకున్నాం. సో మన క్వశ్చన్ ఏం మిగిలింది? 4 మైనస్ 4 మైనస్ 5 5 మూల 15, 155 బై 40 కింద మిగిలింది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 4 16 కాబట్టి 160లో నుంచి 155 డివైడెడ్ బై 40. సో 5/40, 5 1/5. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ నెంబర్ 2, 1/8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24వ క్వశ్చన్. మనం ఫస్ట్ ఎప్పుడు బ్రాకెట్ లోపల ఉన్నదానికి సాల్వ్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్. కాబట్టి 2+2 ఎంత? 4. 4+2 ఎంత? 8. అంటే టోటల్ వాల్యూ ఏమైంది? ఇది -8. 2-8 ఎంత? -6. -2 -6 ఏమవుతుంది? +6. అంటే ఈ టోటల్ వాల్యూ ఏమైంది? 8. 2-8 ఎంత? 2-8 -6. -6 ఎక్కడుంది? ఎస్, ఆప్షన్ నెంబర్ 3, -6. ఓకేనా? బ్రాకెట్లో నుంచి రావాల్సి వస్తుంది బయటికి, అంటే ఫస్ట్ క్లోజ్ బ్రాకెట్లో నుంచి అవుట్ సైడ్ ఉన్న బ్రాకెట్కి రావాల్సి వస్తుంది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 25వ క్వశ్చన్. మొదటి 15 బేసి సంఖ్యల మొత్తం ఎంత? మనం ఇది ప్రీవియస్ వీడియోస్లో చేసినాం ఈ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మొదటి 15 బేసి సంఖ్యల మొత్తం అడిగితే ఫార్ములా ఏమనుకున్నాము? ఎన్ ఇంటూ ఎన్ అనుకున్నాము. అదే 15 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే ఏమనుకున్నాము? మనం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అనుకున్నాము, ఎన్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకు బేసి సంఖ్యలు అడిగినాడు కాబట్టి 15 క్వశ్చన్, 15 × 15 అంటే 15² 15² షార్ట్ కట్ ఏమి? ఒకటి ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2తో మల్టిప్లై చేయాలా. సో 2 25 ఆన్సర్. సో 225 ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26th క్వశ్చన్, 4/5 ఎక్స్ బై వై వాల్యూ ఎంత? 4/5 అయితే 4/7 + 2y - x / 2y + x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇది నిన్న లాస్ట్ క్లాస్లో చూసాం, ఎక్స్ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఈ క్వశ్చన్ని. సో దీని ఆన్సర్ చూడండి ఏమొస్తుందో, 4/7 + 2y - x / 2y + x (4/5) / 2 - 4/5. అర్థమైందా? 4/7 + 2 - 4/5 / 2 డినామినేటర్ ప్లస్ ఉంది కదా, సో 2 + 4/5. సో దీని సింప్లిఫికేషన్ చూడండి, 4/7 ప్లస్, ఇక్కడ ఏం లేదు 1 ఉంటుంది, సో ఎల్సిఎం తీస్తే 5, క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 2 = 10 - 4 ఎంత? 10 - 4 = 6. 6/5 / ఎల్సిఎం తీస్తే 5 × 2 = 10 + 4 = 14/5. సో ఇక్కడ మనము ఒకటి సింప్లిఫికేషన్, 4/7 + 6/5 × 5/14 అంటే 5 క్యాన్సిల్ అవుతుంది, మనం డైరెక్ట్ కాల్ అంటే ఇక్కడే చేయొచ్చు 5 5, లేదు అంటే ఇట్లా నెక్స్ట్ స్టెప్ కాలంటే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అర్థమయ్యేంత వరకు. సో నెక్స్ట్ కేసు ఏమొస్తుంది? 4/7 + 6/14 అంతేనా? ఎస్. నెక్స్ట్ మనం దీనికి ఎల్సిఎం తీస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఎల్సిఎం రెండింటికి 14 వస్తుంది, ఈ రెండింటి తీస్తే కనుక 14. సో 14 రాసుకున్నాము. సో 14 కాబట్టి మనం 4/7 × 14 ఎడకట్ల 7 2 4 8 + 6 అర్థమైందా స్టెప్? ఇది ఇంటూ 14 కదా మనం ఎల్సిఎం తీసిన తర్వాత. సో 7 2 4 8 + 14 = 6. సో 8 + 6 ఎంత? 14. 14/14 వాల్యూ ఎంత? 1. సో ఎక్కడుంది ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్. 27th క్వశ్చన్ మన ఇది ప్రీవియస్ వీడియోలో వచ్చిన మోడల్నే సేమ్. ఇక లాజిక్ ఏమనుకున్నామండి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలా. దేనికి మైనస్ చేయాలా? లాస్ట్లో ఉన్న 12కి ఫస్ట్లో ఉన్న నెంబర్కి, అంటే 12 - 2/12 × 2. సో 10/24. 10/24 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలా, మైనస్ ఉంటే మనం ప్లస్ చేయాలా, ఆ విధంగా ఆపోజిట్లో. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. 28th క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలరా? అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సే మన ఆన్సర్. ఎంత ఆన్సర్? నంబర్ 4, 3052, 305కి 301 డిఫరెన్స్ ఎంత? 4. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా అనుకుంటారా? మనం ఇంతకుముందు వీడియోలో చేసినాం ఈ క్వశ్చన్, a² - b² = లాజిక్ ఏమి? a+b (a-b) a+b (a-b)
सो मन क्वेश्चन लो ए माइनस बी वैल्यू अंत ए स्क्वायर माइनस बी स्क्वायर बाय ए प्लस बी इज ईक्वल टू ए माइनस बी मन फाइंड आउट चेसिन वैल्यू एदी ए माइनस बी क्वेश्चन ऑब्जर्व चेयंडी इक्कड़ एम इच्चिनाडु ए प्लस लो 305 होल स्क्वायर माइनस 301 स्क्वायर डिवाइडेड बाय 305 प्लस 301 सो आंसर एंत डिफरेंस डिफरेंस एंत उंदी वीलिद्दर मध्यलो 4 सो ऑप्शन नंबर 4 इज द आंसर नेक्स्ट क्वेश्चन నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి p by q ఫామ్లో ఉంది క్వశ్చన్ p by q ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ 4 సో ఇది మనం చేయగలమా చూడండి ఒకసారి ఎస్ మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో చేసిన క్వశ్చన్ ఇది ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎస్ 4 square plus 1 by 4 square minus 1 अंटे 16 + 17 = 16 - 1 = 15 आंसर ऑप्शन नंबर 4 इज द राइट आंसर ओके नेक्स्ट लास्ट क्वेश्चन x^20 + 1/x^20 = 5 अना देन x^20 - 1/x^20 वाल्यू एंत फार्मूला मनमु स्क्वायर रूट आफ् ए स्क्वायर माइनस 4 क्वेश्चन ई फार्मूला मैं इंत फार्मूला चूसा सो फार्मूला रूट आफ् ए स्क्वायर माइनस 4 सो स्क्वायर रूट आफ् 5 वाल्यू कट 5² - 4 अंटे रूट आफ् 25 - 4 आंसर एंत √21 एक्कड़ ऑप्शन नंबर 4 √21 इज द आंसर राइट आंसर ओके थैंक्स अंडी थैंक्स टू वाचिंग दिस वीडियो